ఈ వైఎస్ఆర్ షర్మిల మాట్లాడుతున్న మాటల నిజం ఉన్నదా? మొత్తం ఈ ప్రతిపక్షాల కుట్ర. అంబేద్కర్ అబద్ధం చెప్పారు. కొంతమంది హైదరాబాద్ వేరు, మిత్రపక్షాలు బాగా. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు నిజాలు ఎట్లా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో చిల్లర రాజకీయాలు ఆడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కులాల మధ్య కుట్రలు చేసి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఎట్లానైనా సరే ఆపాలే అనే కుట్రలో భాగంగా ముఖ్యంగా ఈ రోజు శరమిడిసిన శర్మిల గురించి గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్నది అంబేద్కర్ కాడికి వస్తా అన్నది అంబేద్కర్ ముందు నిలబడి మాట్లాడుతున్నా. అన్న నువ్వు చెప్పే ఏం పేరు? పేరు నా పేరు అంజనేయులు. ఇదే ఊరా? సరే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు? నేను మాకు పైసలు ఇచ్చే అర్హత లేదు సార్. మాకు మేము పేదలం. ఈ ఎస్సీలు బాగుపడతారు, వాళ్ళు ఏదో ఒక జీవనోపాధి అవుతారని ఒక దేవుడు లెక్క మాకు వరమిచ్చింది తప్ప మేము ఇక్కడ నాడు కావాలని వీళ్ళు రెచ్చగొట్టుడు. అరే వీళ్ళకు మొత్తం ఎస్సీలకు ఈ రకంగా రెచ్చగొట్టాలి, ఇలాంటి పైసలు ఇస్తారు లేదా బాగా దగ్గర సార్ మాది గుడిచే. అందరికి కొట్టినాటి పంటలు కూడా అందరికి కూడా వాళ్ళ ఇళ్ళకి పోతే తాములు వస్తాయి, పండు కొట్టి తలకాలు వస్తాయి. అసలు మేము పైసలు ఇస్తే భారత బాగలేదు అంత మా చేరామంటే మాకు పోటీకెళ్ళాలన్నటువంటి మా పరిస్థితి వాళ్ళు మేము ఉన్నాము. కావాలని ఇలా 10 లక్షలు ఇస్తున్నాయి రెచ్చగొట్టాలి. కావాలని అంటే ఒక్కొక్కరు ఇద్దరు మన ఊరికి వలస వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళు రెచ్చగొట్టి వలస బాబోదే వలస బాబోదే తప్ప మా ఉన్నటువంటి మేము దళితులం. ఏం పేరు అండి? పేరు నా పేరు రమేష్. రమేష్ అన్న నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు? నేను 1 రూపాయలే. రమేష్ అన్న నువ్వు ఇంత ముందు వేరే పార్టీలు ఉండే, ఈ వైఎస్ఆర్ షర్మిల మాట్లాడుతున్న మాటల నిజం ఉన్నదా? లేదు. వైఎస్ఆర్ నేను పైసలే ఎక్కడ దళితున్నా కట్టాయి. ఒకసారి చూడు మిత్రులారా, ఈ అన్న నేను తెగులు ఊర్లు ఉన్నా, నేను తెగులు గడ్డ మీద ఉన్నా. బీసీలో ఓసీలో కులం మార్చుకొని దళిత సర్టిఫికెట్లు తెచ్చుకొని దళితుల పేరు మీద దళిత బంధు తీసుకున్నట్టు హంగామా చేస్తుంటారు. దళిత బిడ్డలు ఎవరైనా బాగుపడాలి, ప్రతి దళిత బిడ్డ బాగుపడాలని కేసీఆర్ సంకల్పించుకొని దళిత బిడ్డలకి కొంత సాయం చేస్తుంటే వేరే బీసీ వాళ్ళే కానీ ఓసీలే కానీ కొంత నెగిటివ్ వస్తా అని తెలిసి కూడా 60 ఏళ్ళుగా వాళ్ళ అవమానాన్ని వివక్షకు గురయ్యారు. వాళ్ళకి న్యాయం చేయాలని ఒక అడుగు ముందుకేస్తే అట్లాంటి కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు అవహేళనలు అవమానాలు పరిచే విధంగా మాట్లాడతారు. ఒకసారి మిత్రుని చూడండి, నిజంగా ఒక చెయ్యి లేదు, వీళ్ళకి ఆస్తులు లేవు, వీళ్ళు లంచాలు ఇచ్చటోళ్ళా? వీళ్ళు లంచాలు ఇచ్చటోళ్ళా? హైదరాబాద్ లో కూర్చుంటే మాట్లాడితే తెలియదు. ఇంకా ఇంకా చాలా మందితో మాట్లాడిస్తా. నువ్వు చెప్పానా నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినవే? నేను 1 రూపాయలేదు. మొత్తం ఈ ప్రతిపక్షాల కుట్ర అన్న, డ్రామా అన్న, హై డ్రామా అన్న. వాళ్ళకి ఏదో మగ్గబెట్టి మా దళితులకు ఇంకా వచ్చే అవకాశం ఉన్నా గానీ వాళ్ళను రాకుండా చేయకుండా వీళ్ళని వాడుకుంటారు తప్ప గానీ ప్రతిపక్షాలు మాకు మా ద్వారా మాకు 20 వచ్చినాయి, ఇంకో 20 తెప్పిద్దామని ఆలోచనలో మా టీఆర్ఎస్ ఉన్నారు. అవి కూడా రాకుండా చేస్తారు ప్రతిపక్షాలు. అంతే వీళ్ళు పెట్టరు, వీళ్ళు పెట్టరు, వాళ్ళని పెట్టనియ్యరు. ప్రతిపక్షాల కుట్రతోని వీళ్ళని తీసుకుపోయి మాయమాటలు చెప్పి మాయమాటలతోని మాయమాటల పరంగా అక్కడ తీసుకుపోయి ప్రతిపక్షాలు ఆడుతున్న నాటకం డ్రామా, హై డ్రామా ఇది అన్న. షర్మిల నువ్వు ఇట్లాయే అన్న? నీ పేరేం? పేరు? నా పేరు అంజనేయులు. అంజనేయులు, మీకు ఎంత ఆస్తి ఉంది? నాకు ఆస్తి ఏం లేదు. ఉన్నదడగానే ఆస్తి ఏం లేదు? లేదు పక్క ఆస్తి ఏం లేదు. మరి ఇవన్నీ వింటున్నాం కదా, 1 లక్ష ఇచ్చుడు, 2 లక్షలు ఇచ్చుడు, అవన్నీ తప్పు తప్పు బూటకం అవంతా అంతే. మరి మీ ఊరు వాళ్ళే కదా, కొంతమంది హైదరాబాద్ వేరు, మిత్రపక్షాలు బాగా పట్టినట్టు వాళ్ళనే చేస్తారు, వీళ్ళనే చేస్తారు, పెట్టి వీళ్ళు రాకుండా వచ్చేటి కూడా రాకుండా చేయడమే తప్ప మేము రూపాయి ఇయ్యలేదు, రూపాయి అడగలేరు మమ్మల్ని అన్న. నువ్వు చెప్పే నువ్వు రానా? ఏ పేరు? నీ పేరు? పేరు? నా పేరు అశోక్. పెట్టిపోయానమ్మ పెయ్యంత వనికిందట, తిన్నావా సమిత? అట్లే ఉన్నాయి కదా షర్మిల కథ. చాలా నిజంగా చెప్పన్న, మీ ఊరికి 20 వచ్చినాయా రాలేదా? 20 వచ్చినాయి. మళ్ళా 20 రావడానికి గాన చెప్పినట్టుగా ఇంకా ప్రయత్నం చేస్తారా? వస్తున్నాయి, ఇంకా 20 కూడా వస్తాయి. మరి నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది? కొంతమంది ఏమో ఈ వైఎస్ఆర్ అంటే యముడు, సైంధవుడు, తెలంగాణ పల్లెటూరు రాక్షసుడు, అట్లాంటి వాళ్ళు ఇంటికి కడప తొక్కచ్చా? మన వాళ్ళు మన దగ్గరికి దొక్కనే దొక్కద్దు. అసంటి వాళ్ళు మన దగ్గరికి రావద్దే రావద్దు. ఇది వరకు కూడా ఏమి కూడా ఇవ్వలేదు. మన కేసీఆర్ గారు ఎన్ని పథకాలు చేసాడు, ఎన్ని చేసిండో మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు అనుభవం ఉంది ఈ 70 ఏళ్ళ మీరు రాజశేఖర రెడ్డి పాలన చూసారు, రోషయ్య పాలన చూసారు, చంద్రబాబు నాయన పాలన చూసారు, ఎన్టీఆర్ పాలన చూసారు, చూసిరా లేదా? చూసినాము. ఎవరి పాలనలో గజ్వేల్ని పట్టించుకున్నారు, ఎవరి పాలనలో అభివృద్ధి జరిగింది? మొన్న 20 లిస్ట్ లో వచ్చినాక కూడా మేము హరీశ్వరరావు దగ్గర కూడా పోయి ఇంకొక 30-40 మళ్ళీ లిస్టు రాసుకొని ఇదే
మళ్ళీ కూడా మేము హరీశరావు చెప్తే సరే విడతలవాడిగా ఈ గొల్ల గుర్మలకు ఎలా వచ్చినయో ఇది లిస్టులు అదే తర్వాత తర్వాత వస్తాయి మీరు తొందర పడకండి అది వాళ్ళు వేరే వాళ్ళు పార్టీలు అట్లే చేస్తాయని ఆయనే ప్రతి ఇదే విడతలవాడిగా వస్తాయని చెప్పారు ఈసొంటి అభివృద్ధి నేను తెలిసిన గారికి నేను ఒక 55 56 ఏళ్ళు ఉన్నా ఈసొంటి ముఖ్యమంత్రిని ఇక చూడలేము మన తెలంగాణకి గౌరవం నువ్వు చెప్పనా మీకు అసలు ఈ దళిత బంధు 10 లక్షలు మీరు అర్హులు కాదంటే మీరు ఏం చెప్తారు నేను ఖచ్చితంగా అర్హున్నే గ్రామ ప్రజలందరికీ తెలుసు నేను ఎంత నా పరిస్థితి ఎట్లున్నా గ్రామ ప్రజలు మా గ్రామ సర్పంచ్ కంచల అందరికీ తెలుసు తెలుసానా అందరికీ తెలుసు నాకు కూడా చెప్పవా నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నా కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా ప్రాబ్లమ్స్ లో ఉంటే నన్ను గుర్తించి అదే మందు పట్టుకొని తాగి చచ్చిపోతాను నిజమేనా మందు తాగదని నేను సిద్ధంగా ఉన్నా ఒక రోజు అయితే స్థానిక లీడర్లు వాళ్ళందరూ కలిసి నాకు బతకడానికి భరోసా కల్పించి నీకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా వస్తే నీకు లబ్ధి చేకూరుస్తాం రా నువ్వు ఇట్లా రావద్దు అది అని చెప్పి అంటే నాకు ఒక చిన్న పాప ఉంది నేను బాగా ఏడ్చి ఆ రోజు ఊకున్నా అప్పుడు నాకు ఇలాంటి పథకం రాగానే నాకు పెట్టినారు మీ లీడర్ పైసలు తీసుకొని ఈ పార్టీ 20 ఏళ్ళ నుంచి చేస్తే వచ్చినాక మొత్తం చెప్తారు ఊరంతా కంపల్ చెప్పారు సార్ ఇస్తారట మేము ఎవరికి ఎవరికి 2 లక్షలు ఇచ్చారు 3 లక్షలు ఇచ్చారని అంత టామ్ టామ్ చేసారు ఊరంతా మరి వాళ్ళు టామ్ టామ్ చేస్తే మీరు ఎందుకు కూకుంటారు మరి ఇచ్చిరా నిజంగానే ఇయ్యలే సార్ ఇది పరిస్థితి గతంలోనే హుజరాబాద్ లో ఈ తెలివంతా ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ అంతా హుజరాబాద్ లో కూడా ఈటెల రాజేంద్ర లాంటి అదముడు ఎస్సీలకి బీసీలకి ఓసీలకి పంచాయతీ పిచ్చి గెలిచినట్టుగా ఇలా దళిత బంధు వచ్చినాక దళిత బంధు ఓట్లు అంతా కేసీఆర్ కు పడే అవకాశం ఉంది ఎట్లయినా సరే విడుదలవాది అన్నారు కదా అందరికీ రావు కదా వీళ్ళ వీళ్ళ మధ్యలో గొడవ పెట్టి వీళ్ళ వీళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టి ఊర్లలో ఒక రకమైన రాజకీయానికి తెరలేపే కుట్ర ఇక్కడ తెలంగాణలో ఒక మరొక కుట్ర లేపారు ఎస్సీల మధ్య గొడవ పెట్టాలి ఎస్సీల మధ్య దూరం చేయాలి ఎస్సీలలో అయోమయం సృష్టించాలి అని చెప్పేసి ఒకేసారి ఎస్సీలకు అందరికి దేవుడు దిగొచ్చిన అయ్యారు కాబట్టి విడుదలవారిగా ఇచ్చే ప్రోగ్రాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీలకి వీళ్ళ వీళ్ళ గొడవ పెట్టి ఈ గొడవ వల్ల ఎస్సీ దళిత బంధుకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ని ఆపే ప్రయత్నంలో భాగంగా మనకైతే అర్థమవుతుందంటే ఒకరిద్దరితో మాట్లాడి కాదు దాదాపు మనం వీడు వస్తున్నాం అనగానే నిజంగా లబ్ధిదారులు అందరూ అన్న మేము మా ఇంటికి రారు యోగి అన్న అంటుండు మా ఇంటికి రారు అన్న మా ఇల్లు తోడూరి యోగి అన్న చేయలేదు ఒక అన్నం చూస్తే ఈయన ఏం పనిచేసలేని పరిస్థితిలో అంటే కాళ్ళు చేయలే ఆస్తిగా జీవనం సాగిస్తున్నటువంటి ఏళ్ళగా వివక్ష గురవుతున్నటువంటి బిడ్డలకి న్యాయం చేస్తా అంటే దాన్ని ఎట్లా అనేసి ఆపే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి ఇందులో వాస్తవం ఏందో తెలుసుకునే ప్రయత్నం కోసం ఇంత దూరం వచ్చినాం ఇక్కడికి వచ్చినాక మనం అనుకున్నట్టుగానే సేమ్ వాస్తవాలు అదే జరుగుతున్నాయి దుర్మార్గంగా ఏ విధంగా అయినా సరే అభివృద్ధి చేయనియద్దు అభివృద్ధి జరగనియద్దు దళితులు దళిత వాడలనే ఉండాలి వాళ్ళకి పైసలు అందనియద్దు అనే ఒక కాన్సెప్ట్ మీద ఇది ఒక కుట్రగా అయితే మనకు అది అర్థమవుతుంది స్టే ఆన్ TS24 న్యూస్ నేను మీ ఆశిష్.